మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాలుత్ కవిత ప్రసంగించారు. నడివాడ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి రాగిపాటి శ్రీపాల్ రెడ్డి మరియు జడ్పీటీసీ అభ్యర్థి లాలావత్ ప్రియాంక గార్ల కారు గుర్తుకు మన ఓటు అంటూ ఈ రోజు నడివాడలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాలుత్ కవిత గారు మాట్లాడుతూ ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో నడివాడ ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్లు నర్మదా, బూక్యా రమేష్, అజ్మీర్ సత్యమ్మతో పాటు ఎంపీటీసీ పెద్దగాని గుట్టయ్య, బుక్యా బాలాజీ, మైదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మైదం సీనన్న గారికి ఇవాటి విశిష్ట అతిథి, జడ్పీటీసీని ఎంపీటీసీని గెలిపించడానికి పొద్దున్నుంచి ఊరు వాడ కంకణం కట్టుకొని తిరుగుతున్న మన శంకర్ గారికి, మరియు మీ ఎంపీటీసీ అభ్యర్థి తమ్ముడు శ్రీపాల్, మరియు జడ్పీటీసీ అభ్యర్థి, చూసారు ఎంత మంచి మాట్లాడుతుందో, మీరు అందరు ఇట్లే చూస్తారు. ఇంకో విషయం చెప్పాలంటే, తన పెళ్ళైన అంటే మనం బిడ్డొచ్చిన వేళ కోడలు వచ్చిన వేళ అంతాం కదా, తన పెళ్ళైన అమ్మనగలేమో అత్తగారు ఊరు అశోక్ వాళ్ళ కోడలు, తల్లిగారిదేమో మన చిన్న రమేష్ అని వాళ్ళ నాన్నగారు మంచి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తే, మల్యాల గ్రామం. పెళ్ళైన వారం రోజులు అయిందో లేదో శంకరన్న పట్టుకొచ్చి చదువుకున్నది, మంచి ఉత్సాహవంతురాలు బక్క ఉంది కానీ మన కేసీఆర్ సార్ ఎంత బక్క ఉండి గట్టి పనిచేస్తాడో ఇవి కూడా బక్క ఉంది కానీ చాలా బాగా ఉత్సాహం ఉంది. చిన్న వయసు ఇంకా ఉరుకులెత్తి పనిచేస్తా అని చెప్పి శంకరన్న పిలిచి మరి ఆమెకి జడ్పీటీ టికెట్ ఇచ్చిండు. మీరందరూ రేపు ఓటేస్తారా లేదా, చూస్తే ఓటే ఏమి తెలుసు కదా, మరి నాకు వేసిందా లేదా ఓట్లు వేసిందా. నడివాడ గ్రామం అంటే మొదటి నుంచి రెడ్డి నాయక్ గారికి వెన్నంటే ఉండి దీవించిన గ్రామం. తర్వాత ఒక 5 ఏళ్ళు సేవ చేసే అవకాశం నాకు కలిగిన తర్వాత శంకరన్న మనందరం కలిసి పనిచేస్తా ఉన్నాం. వాస్తవంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా దాదాపు 7 నియోజకవర్గాలుండి మండల స్థాయిలో తిరగలిగిన 10 రోజులే ప్రచారం టైం ఉండే, గ్రామం గ్రామం గూడెం గూడెం తండా తిరిగే అవకాశం కలే. కానీ భగవంతుని దయవల్ల మీరు ఓట్లు వేసినందుకు ఇవాళ జడ్పీటీసీ ఎంపీటీ ప్రచారంలో బాగా మీకు దండం పెట్టుకునే అవకాశం కలిగింది నాకు. ఇది చాలా అదృష్టవంతురాలని, ఎందుకంటే ప్రచారంలో నాకు ఇల్లందు నియోజకవర్గం భద్రాచలం ఎంపీటీసీ జడ్పీటీసీని గెలిపించడానికి ఇన్ఛార్జ్ ఇచ్చింది. కానీ ఒకసారి శంకరన్న పిలిచి మనం మానుకోట కూడా ఒకరోజు టైం ఇమ్మా అన్న శంకరన్న ఒక మాట చెప్పగానే ఇవాళ పొద్దు నుంచి అన్నతో అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఎంత బాగుందంటే రేపు ప్రియాంక ఓట్ల లెక్కింపు ఒకటే మిగిలింది. ఏ గ్రామం చూసినా ఏ వాడ చూసినా ఇటు మలయాళ ప్రచారం పోతే మా ఊరు బిడ్డ మీ 3000 ఓట్లు ఒక్క ఓటలు వచ్చింది మాకు అన్ని జడ్పీటీస్ అయితే శంకర గారు కొట్లాడి మరి పనిచేయొచ్చు, కవిత దగ్గరికి వెళ్ళి పనిచేయొచ్చు అని ఆ ఊరంటా ఉంది. రెడ్డియాల ఇప్పుడు ప్రచారం అయిపోతే అసలు ఎండలో జనాలు ఉంటారో లేదో విపరీతమైన ఎండలు. అమ్మాయి జడ్పీటీసీ అభ్యర్థిని అక్కడ ఎంపీటీసీ అభ్యర్థిని సైజులు వాళ్ళని దీవించడానికి వచ్చా ఉన్నారు. ఏదైనా మా అక్కలు మా అమ్మలకు మీ అందరు కోరుకుంది ఒకటే, రేపు ఇక్కడ మన గ్రామం నుంచి మీ అందరు కూడా నడివాడ నుంచి మంచి మేడ చూపించండి. మీ బూత్లలో ఎక్కడ చూసినా దాదాపు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు తప్ప వేరే గుర్తు వేయద్దు. ఎందుకంటున్నా అంటే పైన మన కేసీఆర్ సారు ఇటు కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి మేనమావ గీస్తున్నాడు, పిల్లలు పుట్టినాక తాతయ్యలాగా మనవాళ్ళు మనవరాళ్లకు కేసీఆర్ కిట్ ఇవ్వడమే కాకుండా ఆడపిల్ల పుడితే 13,000, కొడుకు పుడితే 12,000 ఇస్తా ఉన్నాడు. ఇక మా రైతన్నలకైతే ఇంతకుముందు పెట్టుబడి పైసలు పోవాలంటే ఊళ్ళలో పోయి ఏ సాహుకార్ దగ్గరనో ఏ పెద్దన్న దగ్గరకు పోయి వారం మిత్తి 3 రూపాయల మిత్తి తెచ్చేది, తీరా సంవత్సరం మొత్తం పనిచేసాక మిత్తి పైసలు కూడా తీర్చలేని పరిస్థితిని కేసీఆర్ సార్ పనిమాలుగా పెట్టుబడి పైసలు 1 రూపాయి మన తిరిగి ప్రభుత్వంకి ఇవ్వకుండా ఉండే విధంగా పెట్టుబడి పైసలు ఇస్తున్నాడు. రైతు బీమా ఇస్తుండు, 24 గంటలు కరెంటు ఇస్తుండు.